కమర్షియల్ ఫిలిమ్స్ ఇవన్నీ మినిమం గ్యారంటీ ఫిలిమ్స్. ఖచ్చితంగా ఫస్ట్ 2-3 డేస్లో మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి సినిమా చేస్తే డబ్బులు వచ్చేస్తాయన్న కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అంటే ఇలాంటి సినిమాలే చేసుకుంటూ పోతే కష్టం అండి. లైక్ ఇంకా కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తే మన పెద్ద హీరోలు కూడా చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అవును, అదే ఇప్పుడు 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 అదే అంటున్నాను కదండి, హనుమాన్ కంటెంట్ డ్రివెన్ ఫిలిం. లైక్ హనుమాన్ టాకే తెలుస్తుంది మనకు, హనుమాన్లో కంటెంట్ ఉంది కాబట్టి అందరూ యునానిమస్గా చాలా బాగుంది అంటున్నారు. గుంటూరు కారంకి వచ్చేసరికి కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. సో కమర్షియల్ ఫిలిం కాబట్టి అలానే ఉంటుంది, మిక్స్డ్ టాక్ ఉంటుంది. బట్ ఎనీడే కంటెంట్ ఇస్ ద ఫ్యూచర్ అండి. కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ ఉంటే అది చిన్న హీరోవా పెద్ద హీరోవా సంబంధం లేదు. కంటెంట్ ఉంటే, ఏ సినిమా కంటెంట్ ఉంటే ఆ సినిమా విల్ డూ వెల్. త్రివిక్రమ్ మార్క్ మిస్ అయిందంటే నాకైతే ఖచ్చితంగా మిస్ అయిందనే అనిపిస్తుంది అండి. ఎందుకంటే నేను చాలా దగ్గరగా ఫాలో అవుతాను తెలుగు ఫిలిమ్స్ కానీ త్రివిక్రమ్ గారి సినిమాలు. నేను ఒక హ్యూజ్ మహేష్ బాబు ఫ్యాన్. సో నాకైతే డెఫినెట్లీ మిస్ అయిందనే అనిపించింది. అంటే బాబు గారు ఇంతవరకు మెసేజెస్ ఇస్తూ వచ్చాడు, ఇది ఇందులో అసలు ఆయన యాక్టింగ్కి డోకా లేదండి. ఆయన అసలు ఆయన ఎనర్జీ, 48 ఇయర్స్కి ఆయన అందానికి, ఆయన ఈ సినిమాలో వేసిన డాన్స్కి హీఈస్ గివెన్ వే బియాండ్ 100%. అయ్యో అసలు ఇందులో ఐ థింక్ హిస్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. డాన్స్ వైజ్ అయితే హీఈస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఆయన ఒక్కరే ఉన్నారండి సినిమాలో, ఆయన ఒక్కరే మొత్తం తీసుకెళ్లారు కదా. మహేష్ బాబు గారి కోసం వెళ్ళొచ్చు, కానీ మనం త్రివిక్రమ్ గారు మిగతా స్టోరీ అన్ని మనసులో పెట్టుకుని వెళ్తే నచ్చదండి సినిమా. సంక్రాంతి ముందు తీసుకురాలేడంటారా? లేదు, డబ్బులు వస్తాయండి డెఫినెట్లీ. గుంటూరు కార్యంకి డబ్బులు 110% వస్తాయి. కానీ అది సార్, నేను కూడా ఒక మహేష్ బాబు ఫ్యాన్నే. ప్రాపర్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన పర్ఫార్మెన్స్ ఉత్తి మహేష్ బాబు గారి కోసం అంటే ఆయనకు ఫీస్ట్ లాగా ఉంటుంది. కానీ దీని ఒక ఓవరాల్ సినిమా లాగా చూసుకుని త్రివిక్రమ్ గారిని మనసులో పెట్టుకుంటే సాటిస్ఫై అవ్వకపోవచ్చు ఫ్యాన్స్. ఓల్డ్ సాంగ్స్ని రీమిక్స్ చేసి కొట్టడం, మరి కాపీ పేస్ట్ సేమ్ మ్యూజిక్ని బ్యాక్గ్రౌండ్ వాడడం సార్, అది సాంగ్ కూడా వాడారు. అంటే అది 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 రెఫరెన్సెస్ అండి, కాపీ అనలేము. వాటికి ప్రాబబ్లీ ఫ్యాన్స్ ఇంకా ఎక్సైట్ అవుతారన్న ఉద్దేశంతో పెడతారు. మరి బ్రో సినిమాలో కూడా ఇదే రిపీట్ చేశారు, బట్ అక్కడ ఫెయిల్ అయింది. అదే, అవి పెట్టడం వల్లే ఫెయిల్ అయింది సార్. ఇది అది రెఫరెన్సెస్గా అండి, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో పెడతారు తప్ప. నాకు పర్సనల్గా అయితే 2 అండి, 2.5. ఒప్పుకుండా మిక్స్ టాప్కే. సో అంతే, దానికని పెద్దకేం లేదు. అందరు బాజ్బాబు చాలా బాగా చేశారు, పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాయి. కానీ త్రివిక్రమ్ ఒక్కరే, అది బాగానే ఉంది. ఓన్సే అంత బాగుండదని చెప్పడం బాగానే ఉంది. బాగోటే త్రివిక్రమ్ మాకు కంప్లీట్లీ మిస్ అయిపోయింది. ఒక లెవెల్లో ఉంటుంది అనుకున్నాం, కానీ అంత లేదు, తగ్గింది బాగు. చాలా 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 స్కోప్ ఉంది, చాలా చాలా బెటర్గా తీయచ్చు. కానీ డాన్సింగ్కే అన్నా, మొత్తం డాన్సింగ్ ఇంకేం లేదు. డాన్సింగ్ డాన్స్ సాంగ్ డాన్స్ అంతే. దానికి మించి కాదు, మీరు దానికి చాలా తక్కువ. ఇంకా అసలు దాన్ని కంపేర్ చేయకూడదు అసలు. అది చెప్పడం కష్టంలే, కానీ అజ్ఞాతవాసి అజ్ఞాతవాసి డిఫరెంట్లే. కానీ బయట కష్టం. సారీ, లేదు నెక్స్ట్ అదే చూడాలి, ఇంకా చూడాలి, అది చూడాలి ఫస్ట్. అది ఫస్ట్ చూడాల్సిందేమో చూడాలి. నాలుగు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి కదా, రేపు సైంధవు నాసామరంగా, దాంతో పోటీ పడుతుందా? ఐ థింక్ బాగానే. నేను చెప్తే ఫ్యాన్స్ కొట్టేలా ఉన్నారు.